కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా వివాదంలో సర్కారు జోక్యం చేసుకుంది. ఎఫ్టీసీ కమిటీని నియమించిన సమాచార శాఖ మంత్రి డీకే అరుణ సినిమాలో అభ్యంతరకర దృశ్యాలు, సన్నివేశాలు, డైలాగులు తొలగించాలని ఆదేశించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోము, ఈ సినిమా వివాదంలో సర్కారు జోక్యంపై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏమిటి? డీకే అరుణ ఈ గంగతో రాంబాబు సినిమాకు సంబంధించిన అభ్యంతరాల మీద ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఎఫ్డీసీ ఎండీకి కొన్ని ఆదేశాలు ఇచ్చారు. తక్షణం ఒక కమిటీని నియమించాలి. ఇందులో ఉన్నటువంటి అభ్యంతరకర సన్నివేశాలు, పాత్రలు, డైలాగుల్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ వాదులు నిన్న తెలంగాణ అంతటా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, అలాగే డైరెక్టర్ నిర్మాతల ఇంటి మీద దాడులు చేసిన సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ సెంటిమెంట్ కు సంబంధించి ఇవి ఉన్నాయి కొన్ని సన్నివేశాలన్న ప్రచారం జరుగుతున్న సందర్భంలో అసలు వాస్తవాలేంటి, ఒకవేళ అభ్యంతరకర సన్నివేశాలుండి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఏవైనా సన్నివేశాలుంటే వాటిని, పాత్రల్ని కూడా తొలగించాలని మంత్రి, సమాచార శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆమె మీడియాతో కూడా మాట్లాడారు. తక్షణం కమిటీని నియమించి ఈ సినిమాను అవసరమైతే మరోసారి సెన్సార్ చేసేందుకు కూడా ఆదేశాలు ఇవ్వాలని మంత్రి చెప్తున్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఒక అధికారికంగా ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ఆలస్యం చేయకుండా ఇవ్వాలే అంటే సినిమాను ఒకసారి మరొకసారి చూసిన తర్వాత అవసరమైన వాటికి సెన్సార్ చేసి కొన్ని పాత్రలను, డైలాగ్ను కూడా తొలగించిన తర్వాత సినిమాను మళ్ళీ రిలీజ్ చేసే విధంగా. ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో సినిమాను నిలిపివేస్తున్నట్టు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అలాగే మొత్తం సినిమా మొత్తం బ్యాన్ చేయాలి. అసలు ఈ సినిమా బేసికల్ గా సినిమా థీమ్ అంతా కూడా ఒకే అంశం మీద ఉంది కాబట్టి ఈ అంశం ఒక కొన్ని సన్నివేశాలను తొలగించడం వల్ల సినిమా కూడా సినిమా మొత్తానికి మొత్తం ఈ కొన్ని సన్నివేశాలు ఉన్న సందర్భంలో మొత్తం సినిమాను బ్యాన్ చేయాలన్న డిమాండ్ తెలంగాణ వాదుల నుంచి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీని మీద కొంత సీరియస్ గా యాక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకవైపు ఫిల్మ్ ఇండస్ట్రీకి అంటే ఈ నిర్మాతకు కూడా ఒకవైపు నష్టం లేకుండా, అలాగే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మధ్యవర్తిత్వంగా ఈ సినిమాకు సంబంధించి మరోసారి అవసరమైతే సెన్సార్ చేసి అభ్యంతరకర సన్నివేశాలను తొలగించిన తర్వాత సినిమాను మళ్ళీ ప్రదర్శించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్టు మనకు కనిపిస్తుంది.